కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభంలోనే శ్రీవారి దర్శనానికి భక్తుల రాకలు పూర్తిగా తగ్గింది. ఇక గత నెలలో 30,000 నుంచి 50,000కు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ మాసం మొదటి నుంచి భక్తులు 6,000 నుంచి 8,000 వరకు మాత్రమే వస్తున్నారు. ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగించే వీలుంది. తర్వాత పూర్తిగా మూసివేయాల్సి వస్తుంది. ఫలితంగా తిరుమల వాడ వీధుల్లో నిర్మానుష్యంగా మారే. ఇక మరిన్ని వివరాలు మా తిరుపతి కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. కరోనాగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రాక తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి మామూలు పర్వదినాల్లో కాకుండా మామూలు రోజుల్లో 70,000 నుంచి 80,000 వరకు కూడా రోజు శ్రీవారిని దర్శించుకుంటున్న పరిస్థితి. అలాగే ఏదైతే కోవిడ్ మొదటి విడతలో భక్తులకు రిస్ట్రిక్షన్ మేర దర్శనాలు అనుమతిస్తున్నారు, అటు తర్వాత కోవిడ్ బారిన ఏదైతే కోవిడ్ తర్వాత భక్తులను సాధారణంగా భక్తులను అనుమతిస్తూ కూడా 50,000 వరకు కూడా భక్తులను అనుమతిస్తూ ఉన్నారు. కానీ సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి కూడా భక్తుల తాకిడైతే తిరుమలకు తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు 40,000 నుంచి 50,000 వరకు మాత్రమే గత మాసం అంతకుముందు నెల కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తున్న పరిస్థితి. తాజాగా చూసుకున్నట్లయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత పెరగడం, అలాగే పొరుగు రాష్ట్రాలన్నీ కూడా లాక్డౌన్ కావడంతో కూడా తిరుమలకు భక్తుల రాక పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏపీ రాష్ట్రంలో కూడా మొత్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా లాక్డౌన్ కార్యకలాపాలు జరుపుకుని అటు తర్వాత లాక్డౌన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 4,000 నుంచి 6,000 మంది వరకు మాత్రమే నిత్యం కూడా ఈ 2-3 రోజులుగా కూడా శ్రీవారికి దర్శనానికి భక్తులైతే వస్తున్నారు. భక్తులు తిరుమలకు వచ్చిన భక్తులందరికీ కూడా భౌతిక దూరం పాటిస్తూనే శ్రీవారి దర్శనాన్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడా వీధులు కూడా భక్తులు లేకుండా కూడా బోసిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే తిరుమలలో వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే కూడా ఉండాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. వస్తున్న 5,000-6,000 మంది భక్తులు కూడా ఇక్కడ తిరిగి ఎక్కడా కూడా వెళ్లకుండా ఉండే విధంగా, అలాగే శ్రీవారి దర్శనం చేసుకుని నేరుగా కిందికి వెళ్ళిపోయే విధంగానే ఇక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. వారికి అందరికీ కూడా అన్నప్రసాదాలు తీర్థప్రసాదాలు అందించే దీనికి మాత్రమే వెంగమాంబ అన్న సత్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ భక్తులంతా వెళ్ళి అన్నప్రసాదం తీసుకోవచ్చు అనే కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలలో భక్తుల సందడి లేదనే చెప్పుకోవచ్చు. దాదాపు 4,000 నుంచి 5,000 మంది వరకు మాత్రమే ఇప్పుడు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా క్యూలైన్లో ప్రవేశించినప్పటి నుంచి కూడా భౌతిక దూరం పాటిస్తూనే శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శానిటైజన్ చేస్తూ కూడా మిషన్లను కూడా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి శ్రీవారి దర్శనానికి అయితే ఇప్పుడు భక్తులందరినీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమల శ్రీవారు భక్తులు లేకుండా కూడా ఒక పక్క వెలవెలబోతున్న పరిస్థితి, అలాగే వ్యాపారస్తులు అంతా కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి కూడా భక్తుల తాకిడైతే తిరుమలకు పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు ఇలా కొనసాగుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ చేసిన తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనాలు కూడా ఆపుతామనే కూడా అధికారులు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలకు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా 12 గంటల తర్వాత ఎటువంటి వాహనాలు కూడా తిరగనేకుండా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. తిరుమలకు వచ్చేవారు శ్రీవారి దర్శనం టోకన్లు చూపిస్తే మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. కింద నుంచి టోల్ గేట్లో కూడా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కోవిడ్ సెకండ్ వేవ్లో తిరుమల శ్రీవారికి భక్తుల రాకైతే పూర్తిగా తగ్గిందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ చైతన్యారెడ్డితో రమణ కుమార్, సివిఆర్ న్యూస్, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి.